మీకు ఫస్ట్ డెఫినేషన్స్ తెలియాలి అని మీకు డెఫినేషన్స్ చెప్పి ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ హార్స్ పవర్. బ్రేక్ హార్స్ పవర్ అంటే ఏదైనా ఇంజిన్ని హోల్డ్ చేసే ఇంజన్ ఉంటుందిగా, ఆ ఇంజిన్ని హోల్డ్ చేసి అలాగే ఉంచిపెట్టి లోడ్ని మళ్ళీ అలాగే రిలీజ్ చేసే పవర్ని మనం బ్రేక్ హార్స్ పవర్ అంటాం. చూడండి, బ్రేక్ ఈజ్ అ రిఫరెన్స్ టు డివైస్ విచ్ ఇస్ యూజ్ టు ద లోడ్ అండ్ ఇంజన్ అండ్ హోల్డ్ ఇట్ అట్ ద డిజైరబుల్ ఆర్పిఎం. ఇంజన్ లోడ్ని హోల్డ్ చేయాలి మనకి ఎంత డిజైరబుల్ ఆర్పిఎం, రెవల్యూషన్ పర్ మినిట్లో తిరుగుతుంది కదా, అన్ని డిజైరబుల్ ఆర్పిఎంలో నువ్వు ఇంజన్ని హోల్డ్ చేసి ఉంచిపెట్టాలి. అది నీకు ఎలా తెలిసిద్దంటే డ్యూరింగ్ టెస్టింగ్ వల్ల. టార్క్ ఏదైతే మనకి ఫోర్స్, టార్క్ అనేది మనం ఫోర్స్ కింద కన్సిడర్ చేద్దాం, ఫోర్స్ ఎంత బయటకు వస్తుంది అంటే ఎంత స్పీడ్తో రొటేషన్ అవుతుంది దాన్ని బట్టి నీకు బ్రేక్ హార్స్ పవర్ అనేది తెలుస్తుంది. ఇక్కడ బ్రేక్ హార్స్ పవర్ ఫార్ములా వచ్చేసరికి BHP ఈజ్ ఈక్వల్ IHP. IHP అంటే ఇండికేటెడ్ హార్స్ పవర్. మా ఇండికేటెడ్ హార్స్ పవర్ వచ్చేసరికి మనకి పవర్ని, మనకు ఇంజన్ కావాల్సినంత పవర్ని డెవలప్ చేసే దాన్ని మనం ఇండికేటెడ్ హార్స్ పవర్ అంటున్నాం. మనకి ఎంత కావాలి దాన్ని నువ్వు ఎంత డెవలప్ చేసుకోవాలి అని చెప్పేదాన్ని ఇండికేటెడ్ హార్స్ పవర్ అంటున్నాం. ఇంటూ మెకానికల్ ఎఫిషియన్సీ, దానికి ఎంత ఎఫిషియన్సీతో వర్క్ అవుతుందో దాన్ని బట్టి. ఇక్కడ మెకానికల్ ఎఫిషియన్సీ వచ్చేసరికి 80% to 94% వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇండికేటెడ్ హార్స్ పవర్ అనేది డిఫైన్ చేస్తారు, ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ మెజర్డ్ ఆఫ్ ద టోటల్ పొటెన్షియల్ హార్స్ పవర్ ద ఇంజన్ ఈజ్ క్యాపబుల్ టు డెవలప్. మనకి ఇంజన్కి ఎంత పవర్ అనేది కావాలో అంత పవర్ని నువ్వు ఇండికేట్ చేసేదాన్ని ఇండికేటెడ్ హార్స్ పవర్ అంటున్నామా. అండ్ లాస్ట్ వన్ ఇస్ గుడ్, ఇది వచ్చేసరికి ఫ్రిక్షన్ హార్స్ పవర్. ఫ్రిక్షన్ హార్స్ పవర్ అంటే ఇంజన్ అనేది రన్ అయ్యేటప్పుడు ఏదైతే మూవింగ్ పార్ట్స్ నుండి కొంచెం పవర్ అనేది లాస్ అవుతుందో దాన్ని మనం ఫ్రిక్షన్ హార్స్ పవర్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్నామా. ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి FHP ఈజ్ ఈక్వల్ అంటే మనకి ఎంత డెవలప్ చేస్తున్నావు, నువ్వు ఎంత హోల్డ్ చేస్తున్నావు మైనస్ చేస్తే నీకు ఫ్రిక్షన్ హార్స్ పవర్ వస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్ నీకు, నేను ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నది అది కరెక్ట్ కాదు, ఒక 5 kg లోడ్ని పేర్ చేసే ఇండికేటర్ హార్స్ పవర్ని డెవలప్ చేసింది, దానిలోని మైనస్ నువ్వు ఆ ఒక పవర్ని హోల్డ్ చేయగలగల, హోల్డ్ చేసి ఉంచి పెడితే ఎంత పవర్ వస్తుంది, దానికి హోల్డ్ చేసి ఉంచి పెడితే ఎంత పవర్ వస్తుంది దాన్ని మనం ఫ్రిక్షన్ హార్స్ పవర్గా కన్సిడర్ చేస్తున్నాం. ఫార్ములా వచ్చేది, ఈ ఫార్ములాస్ ఎందుకు చెప్పాను ఈ డెఫినేషన్స్ అంటే మీకు ప్రాబ్లమ్స్ చేస్తారు కాబట్టి ఆ ఈ అని మీకు తెలుస్తుంది అని చెప్పాను. చూడండి మా ప్రాబ్లమ్, నైన్త్ లెక్చర్లో ప్రాబ్లమ్, ఈ 2 ప్రాబ్లమ్స్ ఈరోజు చెప్తాను అండ్ మిగతా ప్రాబ్లమ్స్ రేపు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇండికేటర్ హార్స్ పవర్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇండికేటర్ హార్స్ పవర్ ఆఫ్ ఐసీ ఇంజన్ 30 HP. మనకి ఐసీ ఇంజన్లో 30 HP ఇండికేషన్ హార్స్ పవర్ అనేది ఉంది. అండ్ బ్రేక్ హార్స్ పవర్ వచ్చేసరికి 20 HP ఉంది. బ్రేక్ హార్స్ పవర్ ఇక్కడ వచ్చేసరికి 20 HP ఉంది. క్యాలిక్యులేట్ ద ఫ్రిక్షన్ హార్స్ పవర్. మళ్ళీ ఫ్రిక్షనల్ హార్స్ పవర్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఐ అంటే ఇండికేటర్ హార్స్ పవర్ వచ్చేసరికి 30 HP ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ బ్రేక్ హార్స్ పవర్ వచ్చేసరికి 20 HP ఇక్కడ మెన్షన్ చేశాడు. మామూలుగా మనకి ఫ్రిక్షన్ హార్స్ పవర్ది ఫార్ములా ఉంది కదా, FH అంటే ఇది ఇట్లా తీసుకొచ్చారు అని చూపించారు మనకి. ఇంకా ఇండికేటర్ హార్స్ పవర్ ఫార్ములా ఇది, దాన్ని బట్టి ఇలా వచ్చింది అన్నట్టు చూపించారు, అది వదిలేసేయండి. మనం డైరెక్ట్ ఫార్ములాకి ఫ్రిక్షన్ హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ ఇండికేటర్ హార్స్ పవర్ మైనస్ బ్రేక్ హార్స్ పవర్. ఓకే, మనకి కావాల్సింది అది 30, ఇండికేటర్ హార్స్ పవర్ దగ్గర 30 - 20 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చింది 10 HP. అండ్ ఫ్రిక్షన్ హార్స్ పవర్ ఎంత లాస్ అవుతుందంటే 10 HP లాస్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇది ఓవరాల్గా ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిజైరబుల్ టు అప్టైన్ ద 160 అది 1602 kg కాదు 160. ఇంతకుముందు మీ సీనియర్స్కి చెప్పేటప్పుడు కూడా అది ఇట్లా మిస్టేక్ వచ్చింది, అది 160గానే కన్స్ట్రక్ట్ చేశాం. 160 kg/m టార్క్ టు ట్రాన్స్మిట్ ద అవుట్పుట్ షాఫ్ట్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంజన్ ఉందనుకోండి, ఇంజన్ నుండి క్లచ్ నుండి గేర్స్కి వెళ్ళాలి పవర్ అనేది కదా. అయితే ఇక్కడ నుండి పవర్ అనేది ఎంత ట్రాన్స్మిట్ అవుతుందంటే మనకి
160 kg per minute power अने transmit अंत transmit gear ratio एंत आ gear ratio चेप्पेटप्पुडु transmission efficiency ఎంత 96% ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ అంటే ఇక్కడ నుండి ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ అయ్యేటప్పటికి 90% ఎఫిషియన్సీతో నీకు పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అయితే ఇన్పుట్ టార్క్ అంటే లైక్ ఇక్కడ టార్క్ అంటే ఫోర్స్ తన్నుతుంది, నువ్వు ఒక దాన్ని ఫోర్స్కి ఎంతవరకు నెట్టగలవో దాన్ని టార్క్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఆ ఒక టార్క్ ఎంత 15 kgs అంటే ఇక్కడ నుండి ఇక్కడ పవర్ పంపించి గేర్స్ మూమెంట్ తీసుకురావడానికి 15 kgs పర్ మినిట్ వరకు ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు నీకు గేర్ రేషియో ఎంత అని అంటున్నాడమ్మా. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనకి టార్క్ ఇన్పుట్ ఎంత వస్తుంది, ఇన్పుట్ షాఫ్ట్కి టార్క్ ఎంత వస్తుందో చూడాలి. అండ్ 15 kgs per minute వస్తుంది ఇంటూ ఎంత ఎఫిషియన్సీతో వస్తుంది, 96% ఎఫిషియన్సీతో వస్తుంది. ఎఫిషియన్సీని మనం పర్సంటేజ్ని ఇక్కడ డివైడెడ్ బై 100గా వేసాం. ఇంటూ చేస్తే మనకి ఇన్పుట్ టార్క్ ఎంత వస్తుంది, 14.4 kg per meter వస్తుంది ఇన్పుట్ టార్క్. అయితే ఇక్కడ అవుట్పుట్ ఎంత పంపిస్తుంది, 160 kg per minute పంపిస్తుంది. ఇన్పుట్ పై అవుట్పుట్ వేస్తే మనకి ఎఫిషియన్సీ అంటే గేర్ రేషియో వస్తుంది కదా. రేషియోస్ ఎప్పుడు ఇన్పుట్ బై అవుట్పుట్టే చూస్తారమ్మా. మనకి ఇన్పుట్ అనేది మనకి ఇంత వస్తుంది, 14.4 by output 160 వేస్తే మనకి 1:11 అంటే గేర్ రేషియో అనేది 1:11 వస్తుంది అని చెప్తున్నాడు. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాబట్టి నేను చేత్తో రాసి చూపించలేదు, ఓన్లీ నోట్తోనే చెప్పాను. ఇంక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే చేత్తో రాసి చూపిస్తాను.